భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని భక్తపోటి ఎదురుచూస్తుంటారు. ప్రతి ఏటా కన్నుల పండుగగా సాగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలను పవిత్రంగా భావించి వాటి కోసం భక్తులు పోటీ పడుతుంటారు. అలాంటి స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ఇప్పుడిలా నేలపాలు కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. భద్రాద్రి రామాలయాధికారులు 20 క్వింటాళ్ల తలంబ్రాలను శుక్రవారం నేలపాలు చేశారు. పురుగు పట్టాయంటూ వీటిని గుంతతీసి పూడ్చారు. గత ఏడాది శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవ సమయంలో భక్తులకు ఉచిత పంపిణీకి 100 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేశారు. కోవిడ్ కారణంగా పంపిణీ చేయలేకపోయారు. ఆంక్షలు సడలించాకైనా పంచకుండా బస్తాల్లో నిల్వ చేయడంతో ఎలుకలు కొట్టాయి, పురుగులు పట్టాయి. వీటిని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని రామాలయానికి చెందిన గోశాల ప్రాంగణానికి తరలించారు. అక్కడ పెద్ద గుంత తవ్వి తలంబ్రాలను పూడ్చారు. అయితే తలంబ్రాల విశిష్టతను కాపాడడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. అదీ కాకుండా చెత్తకు ఉపయోగించే ట్రాక్టర్లో పవిత్రమైన తలంబ్రాలను తీసుకువెళ్లి ఓ గుంతలో పూడ్చిన వైనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కావాలని అడిగే భక్తులకు ఈసడింపులు, చీత్కారాలు సమాధానం చెప్పే సిబ్బంది క్వింటాళ్ల కొద్దీ తలంబ్రాలు మిగిలిపోవడానికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు.